ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ రాశి వారికి యథాతథంగా ఈ మాసం మొత్తం కూడా చక్కగా అత్యద్భుతంగా కలిసి వస్తుంది కొన్ని విషయాల్లో ఇంతకు మునుపు ఏదైనా ఇబ్బందికరము అనేది అనిపించి ఉన్నా అవన్నీ కూడా సమసిపోతాయి ఆరోగ్యం కూడా ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది గత కొంతకాలంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో మరి వారు చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నీ కూడా అనుకూలిస్తాయి వీరికి అనుకోకుండా అంటారు అంటే ఆర్థికంగా కలిసి రావటము అంటారు ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గౌరవప్రదమైన ధన సంపాదన అనేటువంటిది ఉంటుంది వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ మాసము ఈ మాసంలో వచ్చేటువంటి గురువారాలన్నీ కూడా మరి గురుగ్రహం దగ్గరికి అంటే నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ అర్చన అనేటువంటిది చేసి శనగల దండ అనేటువంటిది కూడా ఆ గురువుకి సమర్పించండి మెడలో వేయండి అంటే బుధవారం రాత్రి శనగలు కొద్దిగా నానబెట్టి సూదిదారంతో దండగా గుచ్చి ఆ గురుగ్రహానికి చక్కగా వేయండి వేసి ఆ తర్వాత మీరు వీలైనంత వరకు కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి నాను ఒక 16 సార్లు ప్రదక్షిణాలు చేయండి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం కూడా ఆ విధంగా చేయండి అత్యద్భుతంగా కలిసి వస్తుంది అలాగే మరొకటి మీరు చేయవలసినది అంటే కనీసంలో కనీసంగా ఒక 5 మంగళవారాలు పులిహోర అనేది చేసి నైవేద్యం పెట్టి మీ గృహంలో కావచ్చు ఏదైనా ఆలయంలో కావచ్చు మరి నైవేద్యం పెట్టి చక్కగా కొంతమందికి ప్రసాదాన్ని పంచండి పులిహోర పంచి పెట్టండి మీకు అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి